ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించిందనే చెప్పాలి గవర్నర్ తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వానికి ఇప్పుడు ఒక పెద్ద బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి ఎందుకంటే మూడు రాజధానుల బిల్లుకు సంబంధించి అలాగే సిఆర్డిఏ చట్టం రద్దుకు సంబంధించి ఆ బిల్లులు రెండు బిల్లులను కూడా గవర్నర్ ఆమోదించడం ఒక విధంగా కొత్తగా మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం తీసుకున్న తర్వాత సిఆర్డిఏకి సంబంధించిన బిల్లు రద్దు చేయాలని అలాగే మూడు రాజధానుల బిల్లును ఆమోదించాలి అని చెప్పి ఎప్పుడైతే కౌన్సిల్కి పంపించారో కౌన్సిల్లో అక్కడ తెలుగుదేశం పార్టీకి బలం ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షాలు ఆ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేయడం ఈ నేపథ్యంలోనే తొలిసారిగా ఒక సెలెక్ట్ కమిటీ అనే దాన్ని వేసి దానికి బిల్లు పంపించడం ఓకే ఇదంతా పెద్ద తతంకమే జరిగింది అయితే ఇదే నేపథ్యంలో ఏకంగా మండలిని రద్దు చేసే నిర్ణయం కూడా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అది పార్లమెంట్లో పెండింగ్లో ఉన్న నేపథ్యంలో తర్వాత ఆ బిల్లుని రెండు బిల్లుల్ని కూడా సిఆర్డిఆర్ రద్దు బిల్లుని అలాగే మూడు రాజధానుల బిల్లుని గవర్నర్కి పంపించడం గవర్నర్ ఆమోదిస్తారా లేదా అని ఒక ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న సమయంలో మొత్తానికి ఆమోదం అయితే లభించింది ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా జరిగిన ప్రక్రియ ఏదైనా సరే ఖచ్చితంగా రాజ్యాంగ రక్షకుడిగా ఉన్న గవర్నర్ ఖచ్చితంగా దాన్ని ఆమోదిస్తారు అని చెప్పి మొదటి నుంచి నిపుణులు చెబుతున్నమాట ఈ నేపథ్యంలోనే రాజ్యాంగబద్ధంగానే ఆ నిర్ణయాలు ఉండడం వల్ల ఎందుకంటే రాజధాని ఎక్కడ ఉండాలి లేదంటే పరిపాలన ఎక్కడ జరగాలి అనేది రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాబట్టి దాన్ని వ్యతిరేకించి అది చట్టబద్ధంగా ఉందా లేదా అనేది ఒకసారి పరిశీలిస్తారు కానీ దాన్ని వ్యతిరేకించడంలో ఎటువంటి రాజకీయ కోణాలు రాజ్యాంగబద్ధంగా చోటు చేసుకోవు కాబట్టి ఖచ్చితంగా సానుకూల స్పందనే వస్తుంది అని అనుకుంది ప్రభుత్వం అలాగే వైసీపీ నేతలు కూడా అనుకున్నట్టే జరిగింది ఫైనల్గా రెండు బిల్లులు ఆమోదం పొందేడు ఇప్పుడు వరకు ఒకవేళ గుంటూరు కృష్ణా లేదంటే అమరావతి పరిధిలో ఈ సిఆర్టీఏ చట్టం ఉన్న నేపథ్యంలో ఆ చట్టానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని అంటే కనుక ఆ చట్టం అడ్డొస్తూ ఉండేది ప్రభుత్వానికి ఇప్పుడు ఆ చట్టం పూర్తిగా రద్దయింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ కొత్తగా నిర్ణయాలు తీసుకోవడానికి లేదంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాలన కొనసాగించడానికి కూడా వీలవుతుంది ఒక రకంగా ఇది శుభ పరిణామమే అంటే గవర్నర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఇంకా రాజకీయ కోణంలో ఎటువంటి వక్రీకరణకు వీలుండదు కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగానే అన్నీ జరుగుతున్నాయి అనేది కూడా ఒక గ్రీన్ సిగ్నల్ ఒక రకంగా అనే అదే అదే సంకేతం కూడా ప్రజల్లోకి వెళ్తుంది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఒక అతిపెద్ద ఓరట్ లభించింది ఇక మూడు రాజధాని ప్రక్రియ ఏర్పాటు చాలా వేగవంతంగా జరిగే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా చెప్పినట్లుగానే కర్నూలులో కర్నూలు న్యాయ రాజధాని అలాగే విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని అలాగే అమరావతిలో శాసన రాజధాని ఈ మూడు రాజధానులు కూడా అతి త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది అనేది కూడా వైసీపీ నేతల నుంచి వస్తున్న ప్రకటన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని